పదహారో అధ్యాయము యోహాను సువార్త. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. దానికి మీద 9-11 వచనాలు కలిపి ఉంటే అందులో చివరిది, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఏమని? ఒకటి, అధికారాన్ని తీసుకున్నాడు. లోకం మీద అధికారాన్ని తీసుకున్నాడు, మన మీద అధికారాన్ని తీసుకున్నాడు. దేవుని దగ్గర తీర్పు పొందాడు. ఎందుకంటే తీర్పు అనేది ఎప్పుడు జరుగుతుందంటే, వీడికి బాగుపడడు, వీరిక మారరు, వీరు బ్రతుకు కాలం వాళ్ళ మనసును మార్చుకోరు, కనుక వాడు తీర్పు పొందాడు. కొలసి పత్రిక 2:13-15 వరకు, కొలసి పత్రిక 2:13-15 వరకు, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాసిన దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను ఆయుధాలు లేని వారిగా వట్టి చేతులతో చేసి సిలువతో జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. అంటే సాతాను లోకం మీద సర్వాధికారం పొందింది. మీకు తెలుసు, అది మళ్ళా వేరుగా చెప్పనవసరం లేదు. దానికి దేవుడు అధికారం ఇచ్చాడు, ఈ లోకాధికారం దానికి ఇచ్చాడు. లోకాధికారం దానికి ఇవ్వబట్టి లోకులైన మానవాళిని వాడి వశమును పెట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని పిల్లలైన మానవాళిని తన వశాన్ని పెట్టుకున్నాడో, పిల్లలందరినీ మాయలో దాని మాయలో ఉంచేసింది. కనుక తీర్పు పొందుతుంది. మనం పొందిన తీర్పు, అది చేసిన కుట్ర వలన పాపులమైన మనలను, ఏ ధర్మశాస్త్రం అయితే మనం మీరు తప్పు చేస్తున్నామో, దేవుని మాటలు మీరు తప్పు చేస్తున్నామో, ఆ తప్పును క్షమించాడు. ఆ తప్పులన్నిటినీ క్షమించి అన్నిటినీ అపవాది మీద వేసి దానికి తీర్పు తీర్చాడు. దానికి తీర్పు తీర్చిన తర్వాత, మీరు బాప్తిసం పొంది యేసు రక్తము చేత కడగబడిన తర్వాత నీళ్ళలో నుండి బయటికి వచ్చారు, అప్పుడే సాతాను మీ నుండి వేరుపరచబడుతుంది. సాతాను మీ దగ్గరకు రాకుండా ఉంటుంది. మళ్ళా కొంతకాలానికి నిప్పు పెడుతుంది, రాజబెడుతుంది, మనుషుల్ని మాయలో ముంచుతుంది. చూడండి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా ఎక్కడో ఒక దగ్గర
తప్పులు చేస్తూనే ఉంటున్నాం, తప్పులు చేస్తూ దాని మాయలో ఉంటున్నాం. ఇది దానివలన కలుగుతుందనే విషయం మర్చిపోయాం మనం. నిజంగా 16 అధ్యాయం 2 వచనం దగ్గరికి వస్తే మనల్ని ఎంతవరకు తీసుకెళ్ళింది? మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకొను కాలము వచ్చుచున్నది, అంటే వచ్చేసింది. ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. యేసుక్రీస్తు చెప్పాడు ఈ మాటలు. 2000 ఇయర్స్ అయింది. ఏమనుకుంటారట ప్రజలు, ఆయన కాలానికి ఈ కాలానికి తేడా ఏంటంటే, ఈ 2000 సంవత్సరాల కాలంలో మిమ్మును చంపువాడు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకున్న కాలము వచ్చుచున్నది. మనల్ని చంపేసి దేవానికి సేవ చేసానప్పుడు భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు, క్రైస్తవులకు ఓటు హక్కు లేకుండా చేసేస్తాం, క్రైస్తవులది ఈ దేశం కాదు, వాళ్ళు విదేశీ మతాన్ని స్వీకరించారు కనుక వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి, ఈ రాజ్యాంగాన్ని మార్చిపడేసి హైందవ రాజ్యాంగాన్ని పెట్టాలి అని రకరకాల విశ్వ ప్రయత్నాలు చేయటంలో ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నారు వాళ్ళు. కిందటి ఎలక్షన్స్కి ఇప్పటి ఎలక్షన్స్కి చాలా తేడా ఉంది. కిందటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ మితిలేని పవర్స్ ప్రారంభించింది, ఎందుకంటే మెజారిటీ ఎంపీలు వాళ్ళ పక్కే గెలుచుకున్నారు. ఇప్పుడు సగం మందే గెలుచుకున్నారు ఈ ఎలక్షన్స్లో, సగం మందే. కిందటి ఎలక్షన్స్లో 100% గెలుచుకున్నారు, ఈ ఎలక్షన్స్లో 50% గెలుచుకున్నారు. అంటే వాళ్ళ బలం తగ్గిపోయింది, భయపడుతున్నారు. ఇప్పుడు అపోజిషన్లో సగం మంది ఉన్నారు. అప్పుడు అపోజిషన్లో ఎవరు లేరు, వ్యతిరేకించిన వాళ్ళలో ఎవరు లేరు. ఇప్పుడు ఏదైనా పార్లమెంటులోకి బిల్లు ప్రవేశపెట్టాలనుకున్న అపోజిషన్ పార్టీ మిగిలిన పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తాయి. నువ్వెవరు చేయడానికి? భారతదేశంలో మనుధర్మశాస్త్రాన్ని పెడతా ఉన్నారు. మనుధర్మశాస్త్రానుసారంగా భర్త చచ్చిపోతే భర్తతో పాటు కాల్చే ముందు ఆ కట్టెల మీద భార్యను కూడా కూర్చోబెడతారు, బతుకున్న భార్యని తగలబెట్టడమే. సతీ సహగమనం చదువుకున్నారు మీరు. అలాగే చిన్నపిల్లలకు వివాహం, బాల్య వివాహం, ఇక క్రైస్తవులను విదేశాలకు తరిమేయటం, ఒకవేళ ఉన్నా ఓటు హక్కు లేకుండా చేయటం, అగ్రకులాల వారికి ఎదురుగా త్రోవను మనం వెళ్ళకపోవటం, మన మొహాలు వాళ్ళకు చూపకపోవటం, అంటరాని వారిగా మనల్ని చూడడం, మనుధర్మశాస్త్రం ఎలక్షన్స్కు ముందు మనకు మనం చేసే గలం అనుకున్నారు. 500
టోటల్లో మెజారిటీ ఎంత పార్లమెంటేరియన్స్? 545. 545 ఎంపీ సీట్లు గెలవాలి. 545 ఎంపీ సీట్లు గెలవాలి. కానీ వాళ్ళు ఎన్ని సీట్లు గెలిచారు? 240 గెలిచారు. అంటే సగాని సగం కంటే తక్కువే గెలుచుకున్నారు ఈసారి. నిజంగా వాళ్ళకి 400 సీట్లు వచ్చే ఉంటే 540లో, 542లో వాళ్ళకి 400 సీట్లు వచ్చేస్తే, ఎంపీలు కానీ వాళ్ళ పక్షాన బీజేపీలో గెలిస్తే, మత ఛాందస్యవాదుల పార్టీలో గెలిస్తే, మనుధర్మ శాస్త్ర డాక్టర్ అంబేద్కర్ మిగతా వారు రాసినటువంటి మన రాజ్యాంగాన్ని చింపేసి మంటలో పడేసి మనుధర్మ శాస్త్రాన్ని రాసేవాళ్ళు, అమలు చేసేవాళ్ళు పార్లమెంట్లో. 400 సీట్లు రాలేదు కనుక దేవుడు మనల్ని బతికించాడు. మణిపూర్లో ఎంత క్రూరంగా క్రైస్తవుల్ని చంపారో మీకు చెప్పనవసరం లేదు. తలకాయలు తెగ్గొట్టి, కర్రలకు గుచ్చి, నడి రోడ్డు మీద ఆడదాన్ని వివక్ష వివస్త్రతను చేసి, బట్టలు ఇప్పేసి, నేకెడ్ బాడీతో జనాల మధ్య నడిపించి, తక్కువ కులాల వారిని చంపేసి, ఇల్లులు తగలబెట్టి, చర్చలు పడగొట్టి, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అన్న మాట నెరవేరింది. ఏమన్నాడు 2వ వచనంలో, 16వ అధ్యాయం 2వ వచనంలో, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకును కాలము వచ్చేసింది. ఆ కాలంలో మనం ఉన్నాం. చైనాలో క్రైస్తవులు చంపారు, ఆస్ట్రేలియాలో క్రైస్తవులు చంపారు, అమెరికాలో క్రైస్తవులు చంపారు, ఇస్లామిక్ దేశాల్లో క్రైస్తవులు చంపారు. దేవుని పిల్లలారా, దేవుడన్న మాటలు అక్షరాలా నెరవేరుతూ ఉన్నాయి, అక్షరాలా నెరవేరుతున్నాయి. యేసుప్రభు అంటున్నారు 9వ అధ్యాయం 16వ అధ్యాయం 11వ వచనంలో చివరి మాట, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గుర్చి ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. చాలా సంగతులు ప్రభువారు చెప్పాలనుకున్నారు. ఎప్పుడు? 2000 సంవత్సరాలకు పూర్వం. అది యేసుక్రీస్తు పుట్టింది, యేసుక్రీస్తు కాలం ఆరంభానికి. యేసుక్రీస్తు పుట్టాడు, క్రీస్తు శకం వచ్చింది. ఒకటో తేదీ, 1వ నెల, 1వ సంవత్సరం. శక ప్రారంభం ఎలా అవుతుంది? 1వ తేదీ, 1వ నెల, 1వ సంవత్సరం. 1, 1, 1. అప్పుడు చెప్పాడు ఏమని? ఇంకా చెప్పవలసిన అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అవే మన కళ్ళ ముందు జరుగుతున్న దురాగతాలు, మోసాలు, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు. ఎక్కడ చూడండి, ఇప్పుడు జరుగుతున్నాయి. మనం తట్టుకోగలుగుతున్నాం. ఇప్పుడు చూసారా, డబ్బు గురించిన పాటలో కట్టలు కట్టలు,
ఎలక్షన్స్లో పెంచడానికి కట్టలు కట్టలు కోట్లే, అంటే డబ్బెట్టి అధికారాన్ని కొనాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ సగం మెజారిటీయే వచ్చింది. అధికారం చలాయించే మెజారిటీ మాత్రమే వచ్చింది. వాళ్ళ అధికారంలోకి అధికారంలోకి వచ్చే మెజారిటీ వచ్చింది. అందుకే వాళ్ళు రాజ్యం వాళ్ళదైంది. ఆయన గత ఎన్నికల్లో వాళ్ళు ఫలించినట్టుగా, వాళ్ళు గెలిచినట్టుగా ఈ ఎన్నికలో పిచ్చి పిచ్చి గంతులు వేయలేరు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలో సగాని సగం బలం వచ్చేసింది. మీకు అర్థమైంది, బీజేపీ గెలిచింది 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 అని మీరు అనుకుంటున్నారే కానీ అది గెలుపు కాదు. ఏడుపు రాకపోతే ఎలా గెడుస్తారు, కన్నీళ్లు రాకపోతే, కళ్ళట నీళ్లు రాకపోతే ఎలా గెడుస్తారు? అలాగైపోయింది వాళ్ళ పరిస్థితి. ఈరోజు మనల్ని దేవుడు కాపాడాడు. ఏం చేస్తాడో అనుకున్నాం. ఒకవేళ నన్ను అడిగితే నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న ఈ పొలిటికల్ అనుభవాన్ని బట్టి, ఎలక్షన్స్లో నిలబడిన వాళ్ళందరూ డబ్బు జల్లి గెలవాలనుకునేవాళ్ళే. ముందు ఏ పార్టీలో టిక్కెట్ ఇస్తారో ఆ పార్టీకి వారు అడిగినన్ని కోట్లు ఇవ్వాలి. నేను వైసీపీకి నిలబడతానండి, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అంటే అయితే ఒక 5 కోట్లు 10 కోట్లు తీసుకురా అంటారు. చూడండి, నిలబడడానికి గెలుస్తానో గెలవనో తెలియదు, గెలుస్తానో గెలవనో తెలియదు ఇంకా నాకు. నాకు సీట్ ఇవ్వడానికి 5-10 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. అయిపోయింది అందరితో, ఇక శిల నిలబడ సీట్ ఇస్తారు. ఫలానా దగ్గర ఈయన నిలబడ్డాడు, మన గుర్తు ఫలానా, మీరు దానికి మీ పవిత్రమైన చేతులతో ఓటేయండి. తినేశారు మనల్ని, మైకిలెట్టి వీధుల్లో తిప్పి పడుకునివ్వలేదు మనల్ని. మరి దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఇక ఓటు వేయడానికి వచ్చే ముందు రోజు అందరి ఇళ్ళకి వెళ్ళి లడ్డూలు పంచినట్టు నోట్ల కట్టలు పంచారు. ఇవన్నీ మీకు తెలుసు, మీరు తెలివి మీరుతున్నారు, మీరు తెలుసుకుంటున్నారు అన్నీ ఇప్పుడు. అందుకే మారింది పరిస్థితి. మీ అందరికీ డబ్బులు డబ్బులు తీసుకున్నారు, అలా ఓటు వేయలేదు. మంచిగా బుద్ధి చెప్పారు. అంటే మీకు ఏదో బీజేపీ గెలిచేసిందని గొప్పలు చెప్పకండి, అది పెద్ద గెలుపు కాదు. అది పరిగెత్తి పరిగెత్తి బోర్డర్ దగ్గరికి వెళ్ళి దబ్బులు పడిపోయినట్టుంటుంది ఆ గెలుపు. అర్థమైందా? కనుక వీళ్ళందరూ ఎవరు? నరహంతకులు, చంపేయటమే. అందుకే అంటున్నాడు దేవుడు, నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇవన్నీ ఆ రోజు దేవుడు చెప్పాలనుకున్నాడు, అందుకే చెప్పలేదు. పాపం వాళ్ళకి అంత అయోమయంగా ఉంటుంది. ప్రారంభకులు కదా పాపం, ప్రారంభ సంఘం, వాళ్ళకి ఎలాంటివన్నీ చెప్తే బెంగెట్టేసుకుంటారు, భయపడిపోతారు వాళ్ళు. ఇప్పుడు మనకు అన్ని విశదీకరించబడ్డాయి. కనుక మత్తయి మార్కు లూకా యోహాను సువార్తల్లో యేసు బోధల్లో సారం అపోస్తుల కార్యాల నుంచి ప్రారంభమైంది. అపోస్తుల కార్యాలు నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క మహాజ్ఞానం అంతా కూడా ప్రకటించబడింది. అందుకే ఒకటి కలపొద్దన్నాడు. ఒకటి చెప్పవలసిన సంగతులు అన్నీ చెప్పేశాడు. ఇక అందులో కలపకుండా ఒకటి ప్రకటన గ్రంథం గెలిచేసరికి అన్నాడు, ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు అన్నాడు. అది కానీ చదివితే ఆ రోజు ఏటి చెప్పాలనుకున్నాడో అవన్నీ బయలుపరచబడ్డాయి. రాశాడు దేవుడు అపోస్తుల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు
క్రైస్తవుల పరిస్థితి ఏంటి, లోకపు పరిస్థితి ఏంటి, రాజకీయాలు ఎలా ఉంటాయి, యుద్ధాలు ఎలా ఉంటాయి, మోసాలు ఎలాగుంటాయి, దోపిడీలు ఎలాగుంటాయి, ఇంతకీ దొంగలెవరో, జైల్లో ఉన్న వాళ్ళకి అగ్గిపెట్లును పారేసిన సిగరెట్ పెట్లు దొంగతనం చేసిన వాళ్ళు, వాళ్ళు ఏదో పెద్ద దొంగలు అనుకోకండి, జైల్లో ఉన్నవాళ్ళు దొంగలందరూ ఎవరంటే రాజకీయాల్లో నిలబడిన వాళ్ళే పెద్ద దొంగలు. వీళ్ళని జైల్లో పెట్టరు, వీళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటారు, సిగరెట్ పెట్టి పారే కాల్చి పారేసిన సిగరెట్ పెట్టి ఏరుకుని కాల్చుకున్న పట్టుకుంటారు నేరస్తుడి కింద. ఎవరైనా హెల్మెట్ వేసుకోకపోతే పట్టుకుంటారు, డబల్స్ ఎక్కితే పట్టుకుంటారు, లైట్ వెళ్ళకపోతే పట్టుకుంటారు, అనుమానాస్పదంగా ఉంటే పిలుస్తాడు ఇలా రారా అని. చూసారా ఎంత దోపిడీగా తయారైందో దేశం. పోలీసులు అంటే మీకు ఎవరికైనా ప్రేమ ఉందా? అసలు ఎవరికి ప్రేమ ఉండదు, వాళ్ళని తిట్టడమే మీరు. ఎవరు మాట్లాడండి పోలీసుల గురించి, అందరూ పోలీసులు తిట్టడమే. వాళ్ళకి తెలిసే సంగతి, ఇంకెలాగ తిట్టుకుంటున్నారు కదా, మనం లాగిన గడికి లాగేద్దామని లాగేస్తున్నారు వాళ్ళు. మారిపోయింది చరిత్ర, మారిపోయింది చరిత్ర, మారిపోయింది. అపరాధి దొంగ తప్పించుకు తిరుగుతున్నాడు సమాజంలో, వాడు సాతానగాడు, వాడిని దేవుడే ఇంకా అరెస్ట్ చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయవలసిన మహాశక్తి దేవుడు ఒక్కడే. అదెప్పుడు? తన పిల్లలందరినీ తన హక్కును చేర్చుకుంటాడు. అదే భూమి చివరి దినం, ప్రకృతి చివరి దినం, డూమ్స్ డే. తన పిల్లలందరినీ తన ఒడిలో చేర్చుకున్న తర్వాత మొత్తం దయ్యంతో పాటు ఈ ప్రకృతిని కూడా తగలబెట్టేస్తాడు. కనుక ఎన్ని సంగతులు ఆయన మనకు చెప్పాడు. మిమ్మల్ని ఆదరించడానికి మీరు ఒంటరిగా ఉన్నారు కనుక మిమ్మల్ని నేను ఆదరించాలి. యేసుక్రీస్తు వారు 7:6 నుంచి చదువుకుందాం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం. నేను ఎందుకు వెళ్తున్నాను అంటే నా కోసం కాదు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు పంపబడును. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు మొదటి శతాబ్దంలోనే, 33 తర్వాత ఆయన లేడు, వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోతూ పెద్ద కొడుకు రాగానే చిన్న కొడుకును పిలిచాడు తండ్రి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. నాయన, ప్రపంచం నాశనం అయిపోయినంత వరకు నువ్వు నా పిల్లల దగ్గర ఉండగలవా అని అడిగాడు. ఎప్పటివరకు ఉండమని? యేసుకేమో 33 సంవత్సరాలు ఉండొచ్చేమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని, మన చిన్న అన్నయ్యని ఆయన ఎంతకాలం ఉండమన్నాడు? యుగాంతము వరకు. అలాగే నాన్న, వాళ్ళందరూ నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళే కదా, నేను వెళతాను. ఆయన ఉండటం వల్లనే మీరందరూ రాగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని దయా కృపా ప్రేమను బట్టి మీరందరూ దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నారు ఈరోజు. ఎన్నో ఆదరణకరమైన సంగతులు ప్రతి శనివారం ఆదివారం వినగలుగుతున్నారు. మనల్ని ధైర్యపరిచి, మనల్ని ఆనందపరిచి ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మీరు నేర్చుకుంటున్నారు. కనుక దేవుడు మనల్ని ఎప్పుడైతే తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకుంటాడో అప్పుడే సాతాను మండుగుండంలోకి వెళ్ళిపోద్ది. దానికి చావు లేదు, సాతానికి కూడా చావు లేదు.
అది కూడా ఆత్మే కదా, దానికి చావు లేదు, నరకంలో మండుతుంది, మండాలి. మనం ఎలా కాలుతామంటే అక్కడో అక్కడ కర్రలు కాలవు, నిప్పు ఆరదు, మండిపోతుంటుంది. ఒక శవాన్ని తగలబెట్టినప్పుడు మండిపోతుంటుంది, కానీ ఆ కర్రలన్నీ కాలిపోయేసరికి బూడిదైపోతాయి. మరి ఈ ఆత్మలన్నీ కోటానుకోట్ల దుష్టాత్మలన్నీ వెళ్ళిపోయాయి కదా, మనకంటే ముందు చాలామంది వెళ్ళిపోయారు, మన తర్వాత చాలామంది వెళ్తారు, రోజుకి ఎంతో కొంతమంది వెళ్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి వీళ్ళందరూ ఏమవుతున్నారు, కర్ర కాలునట్లు కాలుతుంటారట వాళ్ళందరూ. కర్ర కాలునట్లు అక్కడ అగ్ని ఆరదు, వాళ్ళకి చావు చావు రాదు. అలా కారడమే మంట పొక్కులు అన్నీ వస్తుంటే కానీ శరీరం లేకుండా పోదు, అది కాలాలి. ఏ శరీరం మాట మీరు భూమి మీద విని మీ ఆత్మలను నరకానికి పంపారు, మన శరీరం చెప్పినట్టుగా కదండి మనం వింటాం, మన శరీరం చెప్పినట్టే మనం వింటున్నాం. మన శరీరం ఏం చెప్తే అదే మనం వింటున్నాం. ఆత్మ దేవుడు ఏం చెప్తాడో అది వినం, బైబిల్. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు విన్న ఈ మాటలు బట్టి మనమంతా మెలకువగలిగి భయంకరమైనటువంటి గడ్డు రోజులు వచ్చిన క్రైస్తవులంగా మనం నిలబడగలిగితే మనల్ని బట్టైనా దేవుడు సంతోషపడతాడు. God bless you.